బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మోకాళ్ల వరకు నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కి వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. నగరంలో మరో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, అమీర్పేట్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, దిల్సుఖ్నగర్, సరూర్ నగర్, తార్నాక, ముషీరాబాద్, ఓల్డ్ సిటీ, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ప్రజలు బయటకు రావద్దని జీహెచ్ఎంసీ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెబుతోంది. మరోవైపు జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు, చక్కబెడుతున్నారు. నిన్న పడ్డ అతి భారీ వర్షానికి ఇప్పటికే నగరంలోని కాలనీల్లో వరద నీరు నిండిపోయింది. ఇక జీహెచ్ఎంసీ సిబ్బంది వర్షం నీటిని చాలా వరకు సిటీ నుంచి పంపించగలిగారు. అయినా కొన్ని ప్రాంతాల్లో నీరు అలాగే నిలిచిపోయింది.